अंचल जिला बेल्लमपल्ली के कांग्रेस पार्टी कार्यालय में पूर्व मंत्री गड्डम विनोद वेंकट स्वामी टीपीपीसी सेक्रेटरी कार्यकर्ताओं के साथ बैठक में भाग लिया। उसके बाद उन्होंने निजी उपक्रम का दौरा किया, वहां डीएमएफटी की जानकारी हासिल की। तेलंगाना बेल्लमपल्ली नव भारत समाचार से बजरंग पुनिया। इकड़ा ये डीएमएफटी फंड्स दादापू 53 लक्षल अलॉट अयिनायनि केस बुक एमएलए साहब मीद इंका कंसर्न अधिकार अनडेमोक्रेटिक अनप्रोफेषनल कंडक्ट बाध्यता प्राइवेट संस्थ की इच्छी रोड वेप्चर इला परस्थित डेमोक्रेसी इट इज नॉट एक्सेप्टेबल अंदम प्रत्येक जनल अनडेमोक्रेटिक कंडक्ट एमएलए गारी बुद्धि चपे बाध्य प्रतिकोलक అందుకోసం ఆయనకు 26 నెలల సంది చేసిన ఒక వినతి పత్రం ఏమంటున్నా ఆ వినతి పత్రం కాదు వైట్ పేపర్ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది బెల్లంపల్లి ఎక్కడ చూసినా భూ కబ్జాలే ఎక్కడ చూసినా డ్రింకింగ్ వాటర్ సప్లై సరిగా లేదు రెండు బెడ్రూమ్ల ఇల్లు తయారు చేసిస్తుంటే ఇప్పుడు చూసినా 5 సంది ఉన్న 7 గుంగడ అనే ఉన్నది ఇక్కడ ఉన్న దళిత సోదరులకు 3 భూమి ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానాన్ని 6 లైఫా ఇప్పటిదాకా ఒక్క వ్యక్తికి ఎవరికైనా భూమి ఇచ్చినా అనే సమస్య దాని గురించి మాట్లాడే బాధ్యత ఉన్నది ఇదంతా ప్రజలందరూ అడిగే బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మా సోదరుల తరఫు నుంచి బెల్లంపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి తరఫు నుంచి నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తూ నాకు ఇచ్చిన తీర్పు 44,000 ఓట్ల మెజారిటీతో నాకు ఇచ్చినప్పుడు దాంతోనే ఆ గెలిచిన సారీ ఇచ్చిన అవకాశాన్ని నేను ముంగడ తీసుకుపోయి ప్రజలకు సేవ చేసే మాట ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేస్తానని పూర్తిగా విశ్వాసం ఉన్నది వచ్చే ఎన్నికలల్లో వాళ్ళు మంచి తీర్పు ఇస్తారన్న ఆశతోని నేను బెల్లంపల్లి సోదరులకు అమలు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను ఉట్టి మాటలు మాట్లాడతలేను నేను 26 నెలలైంది ఉట్టికి ఎందుకు చూసుకోలేదు ఈ కోవిడ్ వచ్చినందుకు రాలేకపోయినా నేను చెన్నూరులో చేసిన 5 పని గురించి నేను ఇప్పటిదాకా చెప్పుకోలేదు కానీ ఇప్పుడు నేను దాని గురించి చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తే జనాలకు అందరికీ తెలియని విషయం నేను చెప్తున్నా ఇప్పుడు మీరు దయచేసి దాన్ని ప్రపగండ చేయండి చెన్నూరులో నేను దాదాపు 200 ఉంటే 3,500 మందికి పెన్షన్ ఇప్పించిన 400 బోర్లు వేయించిన 132 kV సబ్స్టేషన్ ఇచ్చిన రైల్వే మన రైతు సోదరులకు 700 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించిన గొల్లవాగు ముత్తడవాగు ప్రాజెక్ట్ 800 కోట్లతో దాన్ని అమలు చేయించింది జైపూర్ పవర్ ప్లాంట్ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం బతికేదే జైపూర్ పవర్ ప్లాంట్ మీద అది ఇప్పించిన ఘనత నాది మా నాయనది తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 12,000 కోట్లతో ఇప్పించిన ఘనత ఆ పవర్ ప్రాజెక్ట్ని మా కుటుంబానికి మా కుటుంబం తరఫు నుంచి తీసుకున్న ఈ ఉన్న శపథాన్ని మేము అక్కడ పవర్ ప్రాజెక్ట్ పెట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో పవర్ వస్తుంది ఇంత సేవ చేసిన మా ఉన్న కుటుంబము మేము బెల్లంపల్లిలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కిందనే వచ్చినాము ఈ మెడికల్ కాలేజ్ సమస్య కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాము మెడికల్ కౌన్సిల్తో ఒక క్లారిటీ తీసుకొచ్చి మన బెల్లంపల్లి సోదరులకు అతి తొందరగా మెడికల్ కాలేజ్ సమస్య గురించి కూడా దూరం చేసే బాధ్యత కింద మళ్ళొకసారి బెల్లంపల్లి సోదరులకు విశ్వాసం ఇప్పిస్తూ సెలవు తీసుకుంటాం.